మేము చెబుతానే ఉన్నాం, ఈ రాష్ట్రంలో దళితులకు గౌరవం లేదు, దళితులను గౌరవించటం లేదు, అగౌరవపరుస్తా ఉన్నారు. ఆయన పరిపాలన సరళే దళిత వ్యతిరేక సరళిగా ముందుకెళ్తా ఉంది అని మేము చెప్తూనే ఉన్నాం. ఆ కోణంలో దళితులకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. దళిత సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. సోయారా నిన్న నిండు సభలో సీనియర్ రాజకీయ నాయకురాలు తెలుగుదేశం పార్టీలో సమంతకమణి గారు, ఆమె కుమార్తె శాసనసభ్యురాలు విప్పు యామిని బాల గారు, వారు బహిరంగంగా ఒక మంత్రి గారి దగ్గర, యనమల రామకృష్ణుడు గారి దగ్గర, సీనియర్ మంత్రి, అనేక రకాలుగా మాట్లాడదగినటువంటి వ్యక్తి, తమ్మిని బిమ్మిని చేయగల వ్యక్తి ఆయన దగ్గర ప్రస్ఫుటంగా మాట్లాడిన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. మేమైతే ప్రతిపక్షంలో ఉన్నాం, మేము మాట్లాడుతూ ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారికి అది లెక్కుండే పరిస్థితి లేని పరిస్థితి. స్వయాన నీ పక్షంలో ఉండి, నీ శాసనసభలో ఉండి, నీ మండలిలో సభ్యురాలుగా ఉన్నటువంటి సీనియర్ నాయకురాలైనటువంటి సమంతమణి గారు, దళితులకు స్థానం లేదు, దళితులకు పదవులు ఇవ్వరు, దళితులను అగౌరవపరుస్తారు అని చెప్పడానికి ఆమె ఎక్కడా సంకోచించలా. ఇక్కడైనా చంద్రబాబు గారి దగ్గరున్న దళితులారా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు దళితులను ఏ విధంగా అగౌరవపరుస్తూ ఉన్నారో. స్వయాన ఆమె మనవరాలు పెళ్లికి పిలిస్తే ఎమ్మెల్యేలను మంత్రులను ఎవరిని ఎల్లలేయలేదంట. పయ్యావుల కేశవ గారి తమ్ముడు కొడుకో కూతురో పెళ్ళైతే శాసనమండలికి సెలవు, శాసనసభకు సెలవు, ఎవరికైనా సెలవులు ఇస్తారు, దళితుల పెళ్లికి మాత్రం రానియరు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. అవే కాకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పనితనం దళితులను మోసం చేయటం, దళిత చట్టాలను అపహాస్యం చేయటం, దళిత చట్టాలను వాడుకొని చంద్రబాబు నాయుడు గారు చుట్టాలుగా ఉంటా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ, సప్లా నిధులు దారి మళ్లించడం కానీ, ఆయన మాటల్లోనే చెప్పాడు దళితుల్లో ఎవరు పుడతారని చెప్పటం కానీ, దళితులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములు లాక్ అవ్వటం కానీ, రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కొని ఒక్క సెంటు కూడా భూమి ఇప్పటి వరకు ఇవ్వని నైజం కానీ, దళిత ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలు కానీ, ఈరోజు చూసాం గుంటూరు జిల్లాలో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజు దళితుల సంక్షేమం చంద్రబాబు నాయుడు గారికి పట్టదు, దళితులను వాడుకుని వదిలేయటమే తప్ప దళితులను మోసం చేసే నైజం చంద్రబాబు నాయుడు గారిది అని ప్రస్ఫుటంగా చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు చమంతమ్మగడ్డ గారు మాట్లాడిన దానికి ఏం సమాధానం చెబుతున్నాడో చంద్రబాబు గారు చెప్పాలని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత మంత్రులు, దళిత శాసనసభ్యులు, దళిత నాయకులారా, సమంతకమణి గారు చెప్పింది నిజమా కాదా మీరు గుండె మీద చెయ్యేసుకోండి. చంద్రబాబు దళిత పక్షపాతి కాదు. నేను అడుగుతా ఉన్నా, కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగబద్ధంగా దళితులకు వచ్చినటువంటి సప్లా నిధులు ఈరోజు దారి మళ్ళినని నేను అంటా ఉన్నాను. దారి మళ్లించడానికి జీవ తెచ్చారంటా ఉన్నాం. దళితులకు రాజ్యాంగబద్ధంగా నువ్వు ఖర్చు చేయకుండా వాటిని కాంట్రాక్టర్ల జేబులు నింపుకొని, నీ వారి జేబులు నింపుకొని కొట్టారి కొట్టు దండుకుంటావంటా ఉన్నాం. నీకు చేతనైతే ఒక రిటైర్డ్ జడ్జితోనో, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తోనో, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్తోనో కమిటీ అయ్యి ఎంక్వైరీ చేయించండి. దళితులను ఏ విధంగా మోసం చేసేదో ఖచ్చితంగా చెప్తారు. మీరు చెప్పలేరు. మీరు ఈ రాష్ట్రంలో ఇంకా దళితులను పావులుగానే వాడుకోటానికి చూస్తూ ఉన్నారు.
అందుకనే ఈరోజు రాష్ట్రం యావత్తు దళిత లోకానికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో కానీ దళితులకు స్థానం లేదు, నిలువ నీడలేదు. కొంతమందిని వాడుకొని కొంతమందిని జేజేలు పలుకుంటూ ముందుకెళ్తారే ఉన్నాడు, కానీ రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం రావాల్సినటువంటి దళితులకు రావాల్సిన వాటను చంద్రబాబు నాయుడు గారు మింగేస్తూ ఉన్నాడు. చంద్రబాబు గారు ఈరోజు రాష్ట్రంలో ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, దళితులకు ప్రవేశపెట్టేవన్నీ తూట్లు పడుస్తున్నాడంటే చంద్రబాబు గారి నైజం అర్థప్పటికైనా చేసుకోవాలా? 4 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా కాకి లెక్కలు హుష్కాకైపోయినాయి. దళితులకు రావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలను చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకోడు. చివరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను చంద్రబాబు నాయుడు గారు కాళరాస్తూ ఉన్నాడు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు, రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో లిఖించటానికి చంద్రబాబు నాయుడు గారు సమాయత్తమవుతూ ఉన్నాడు. అందుకని రేపు నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగము ఆమోదించబడినటువంటి రోజు, కాన్స్టిట్యూషనల్ డే, దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పండుగ వాతావరణంలో రాజమండ్రిలో జరపటానికి నిశ్చయించడం జరిగింది. అందుకనే చంద్రబాబు వల్ల రాజ్యాంగం అపహాస్యం అవుతూ ఉంది, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు కాలరాస్తూ ఉన్నారు, ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ విలువలను కాపాడాడు, రాజ్యాంగాన్ని పరిరక్షించాడు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశాడు, కాబట్టి దళితులకు సహాయం జరిగింది, దళితులకు అపాయం జరగకుండా ఉపయోగాలు జరిగినాయి. ఆ కోణంలోనే రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ 26వ తారీఖు రాజమండ్రిలో సాయంత్రం 4 గంటలకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ చేసి దానిలో రాజ్యాంగ విలువలు కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విరాజలంపు చేద్దాం అని చెబుతూ మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరిచే విధంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని చేయబోతా ఉన్నామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఇన్వాల్వ్ అయి ఈ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలనలో దళితులు మోసపోతూ ఉన్నారు, గమనించమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం.